నమస్తే, నేను మీ ఫేస్బుక్ స్టార్ బాగున్నారా? నేనైతే బాగున్నానబ్బా. కొన్ని రోజుల దాకా బాగాలేదు, ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాను. మీరంతా బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తి దేవుని కోరుకుంటాను. ఈరోజు టాపిక్ వచ్చేసి నా లవ్ స్టోరీ, నా లవ్ ఫెయిలియర్, ఎలా లవ్ చేసుకున్నాము, ఏం కథ, ఎలా విడిపోయినాము, ఏంటో మీకు వీడియోలో అడుగు చెప్తున్నాను. చాలామంది నన్ను అడిగారు, ఏమని అడిగారంటే, అలా నీ పక్కన ఒక అమ్మాయి ఎప్పుడు వీడియో తీసుకుంటారు కదా, అమ్మాయి ఏమైంది, చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో స్పెషల్గా తీస్తున్నాను. నా లవ్ బ్రేకప్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు, వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తున్నాను. ప్లీజ్ మీరు ప్రతి ఒక్కరూ మీ మిస్ కాకుండా ఈ వీడియో చూడండి. ఏందో కథనే మొత్తం క్లియర్గా చెప్తాను, ఎటువంటి ఏం జరిగింది, ఏం కథ మొత్తం చెప్తున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, మేము దాదాపుగా 2 ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నాము. అంటే 2 ఇయర్స్ అంటే మహా లేదు, 2 ఇయర్స్, 6 మంత్స్లో లవ్ చేసుకున్నాము. 6 మంత్స్లో ఒక 6 మంత్స్లో మ్యారేజ్ చేసుకున్నాను. 1 ఇయర్ అయిపోయింది, 1 ఇయర్ మేము కలిసి ఉంటుంది. 2 ఇయర్స్లో మొత్తం బ్రేకప్, మొత్తం వదిలేసి మొత్తం నాశనం అయిపోయిన లైఫ్, జిందగీ ఖరాబ్ అయిపోయింది. ఎటువంటి ఏం జరిగింది, ఏం కథ మొత్తం మీకు చెప్తున్నాను. అమ్మాయి వచ్చేసి మంచిదే, చాలా మంచిది, 100% మంచిదే. నేనేం తప్పుగా అనలేదు, ఏం కాదు, మంచిదే. ఎందుకంటే కొన్ని టైంలో కొన్ని రతకాలగా ఎప్పుడు చూసినా డబ్బు గురించి ఆలోచిస్తే డబ్బు ఏం పనికిరాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మైండ్ వచ్చేసి రిలీఫ్ ఆలోచించాలి. రిలీఫ్ ఆలోచిస్తే అప్పుడు లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే ఈ డబ్బు డబ్బు ఎప్పుడు నువ్వు జాబ్ చేయలేదు, ఎప్పుడు చేయలేదు, అది చేయలేదని ఎప్పుడు నా సదా ఇచ్చేది. ఇంకా నేను వాలంటీర్గా పనిచేస్తుంటే 5000 నాకు శాలరీ, అది కూడా సరిపోవట్లేదని మానుకున్నాను. నేను వచ్చేసి ఇంకా లవ్ మ్యారేజ్ అంటే లవ్ చేసుకున్నాము, లవ్ చేసుకున్నా చేసుకున్నా కలిసి తిరిగేతున్నాము, కర్నూలుకి వచ్చేతోనే అక్కడ ఇక్కడ. తర్వాత ఏం రీసెంట్గా ఏం జరిగిందంటే ఇంకా పెళ్ళి పెట్టుకుంటున్నాం. ఇంకా పెళ్ళి పెట్టుకుంటాను, పెళ్ళి ఆటోమేటిక్గా జరిగిపోయింది. అందరిని ఫ్రెండ్స్ని పిలుచుకున్నాను, అంతా దుందాం చేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా 2 మంత్స్కి ఏం జరిగిందంటే ఇంకా బ్రేకప్, అంటే బ్రేకప్ అంటే ఆ బ్రేకప్ అది ఇంకా మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయి ఇంకా 2 మంత్స్లో వెళ్ళిపోయి ఇంకా మనం పక్కన సంసారం పెట్టాల్సింది, అంటే పక్కన మనం ఫ్యామిలీ తీసుకొని పెట్టాల్సిందండి. ఓకే, నేను అలా ఆలోచించాను, మా పేరెంట్స్ ముఖ్యమా, వీమన్ ముఖ్యమని. ఇంకా అలా ఇక్కడ కూడా కాదనేది, కర్నూలు పెట్టమని కర్నూలుకి వెళ్ళాను. నా లగేజ్ ఎత్తుకొని నా ఫ్యామిలీలో ఉన్న సామాన్, బియ్యం మొత్తం తీసుకుని కర్నూలులో కూడా సంసారం పెట్టాను. అక్కడ కూడా అంతే ఫ్రెండ్స్, ఏం జరుగుతుంది అక్కడ నాకు ఇంకా మెంటల్ వేసింది. ఇంకా మా మమ్మీ వాళ్ళు 20,000-30,000 ఇచ్చారు, అవి తినుకుంటూ కూర్చుంటాం. ఇంకా అలా గడిచిపోయి డబ్బులు అయిపోయాయి. ఇంకా మాకు మెంటల్ వేస్తుంది డబ్బులు. ఇంకా జాబ్ జొమాటో చేశాను, జొమాటోలో వస్తున్నాయి డైలీ 500-600 వస్తున్నాయి. మా రెంట్ వచ్చేసి 6,000-7,000 కూడా ఉన్నాయి. ఇంకా డైలీ అలా కష్టపడితేనే మళ్ళీ ఇంకా నాకు మెంటల్ వేసింది, ఈ డబ్బు సరిపోవట్లేదు ఇంటికి రెంట్ కానీ. గోపి షాప్ పెట్టాక అక్కడైతే ధూమ్ధామ్, నా ఫ్యాన్స్ అందరు ఫుల్ సపోర్ట్ చేశాను. ఎంతమంది సపోర్ట్ చేశారంటే అంతమంది సపోర్ట్ చేశారు, నాకు ఫుల్గా సపోర్ట్ చేశారు. సరిపోయింది, బాగుంది, అంత డబ్బు వస్తుంది డైలీ. అలాగా మేము ఇంకా ఏం చేసేదంటే ఎప్పుడు గొడవ పడేస్తున్నాం. ఇక్కడికి నేను ఎక్కడికైనా బయకి పోయినా ఇంత లేటా, అంతసేపు వాళ్ళతో మాట్లాడుతున్నావు, వీళ్ళతో ఎవరని చేసేది అనేది. ఇంకా మామూలే కదా, అబ్బాయి అన్నాక ఎవరాలు చేస్తారు, ఇంకా నేను తేలన్న ఇప్పుడు నా ఓలేదులైతే ఫ్రెండ్స్తో మాట్లాడానికి లేదు. నాకు రిలీఫ్ అనేది అప్పుడే, నేను పొద్దున 7:00-6:00 లేయాలి, లేచి మార్కెట్ సంతలు కస్సు గిస్సు మొత్తం నేను కొట్టగలను. అలా ఇంకా చేసుకుని మా లైఫ్ అయిపోయింది. ఇంకా కొన్ని రోజులకు గొడవలు స్టార్ట్ అవుతుంటే నా మాట వినట్లేదు, మా పేరెంట్స్ మాట వినట్లేదు, ఇంకా ఎవరి మాట వినట్లేదు. నేను పొలిటీషన్ పోయి ఇంకా అక్కడ కౌన్సిలింగ్ ఇప్పించాను. వాళ్ళు మంచి మాటలు చెప్పారు, అందరు సపోర్ట్ చేశారు మంచి. ఇంకా తనకు ఇష్టం లేదు, ఎప్పుడు చూసినా విడాకులు, డబ్బు లేదు కదా, ఇంకా ఎప్పుడు చూసినా నన్ను సతాయించేది, కొట్టేది, కొట్లాడేతోళ్ళం, మంచిగా రచ్చరచ్చ చేసాం. ఇంకా విడాకులు తీసుకోవాలి. ఇంకా అలాగా జరిగిపోయింది. ఇంకా తను చాలా బాధపడ్డా. నేనైతే ఎప్పుడు చూసిన విడాకులు అంటే, ఒక మనిషికి విడాకులు అంటే ఇప్పుడు ఎంతగా పిచ్చో లేక ప్రేమించాను నేను. ఇక్కడ చూడండి, ట్యాటోస్ ఇవన్నీ వేయించుకొని పిచ్చో లేక ఇప్పించాను. అటువంటి విశ్వాసం కూడా తనకు లేదు, అట్లాంటి విశ్వాసం కూడా తనకు లేదు. ఇంకా ఎప్పుడు చూసిన విడాకులు ఫ్రెండ్స్, అయితే కూడా నేను ఓడ్చుకొని ఉంటుంది విడాకులు అంటే ఓడ్చుకొని ఉంటుంది. ఇంకా ప్రతిరోజు కొట్లాడేతోళ్ళని, ప్రతిరోజు అనకు కొంచెం దాన్ని కొట్లాడుతున్నాను, ఇంత దాన్ని కొట్లాడుతుంది. అలా అలాగా లైఫ్ ఇంకా పోతుండే, అడ్జస్ట్ చేసుకొని పోతుంటే. అంటే ఇప్పుడు చాలామంది అంటారు కదా, మొగుడు అన్నాక అడ్జస్ట్ చేసుకోవాలి, అన్నీ నువ్వే చూసుకోవాలి, అన్ని బాధ్యతలు అన్నీ నేను. ఇప్పుడు నా సొంత విలేజ్లో అయితే మా అమ్మ మా నాయన కొంచెం అన్న ఇంటి రెంట్ అవి కట్టుకునేటోళ్ళు. నేను యాడ్ నుండి ఇంటి రెంట్ అన్నీ కట్టాలంటే చాలా కష్టం కదా. మాకు యూట్యూబ్లో ఆడవరకు డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు తీసుకుని కూడా కొంచెం జలసాలు చేసేతాము. ఇంకా తనకు 3 పూట్ల ఫోటోలు తినిపించేతుంది. అట్లా లైఫ్ తనకు, నేనంత మంచోని ఎవరు దొరకలేము ఫ్యూచర్లో. తనే వద్దనుకొని వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయిన ఏం చేస్తున్నా. ఇంకా ఏం చేసి 10 రూపాయలు కొట్లాడుతుంటే ఏం చేసాను నేను. ఇంకా నాకు ఒక రోజు మెంటల్ వేసి
మెంటర్ లేచింది, ఇంకా నేను కూడా వద్దనుకున్నా. వెళ్ళిపోయాను నేను, ఇంకా తనను వదిలేసి వెళ్ళిపోయాను. ఎప్పుడు సత్తాయిసుని కొట్లాడుతాను. వెళ్ళిపోయాను, మళ్ళీ వచ్చాను కూడా తన కోసం. అట్లా వచ్చాను, 2 టైమ్స్ వెళ్ళిపోయాను, 2 టైమ్స్ వచ్చాను. ఇంకా అట్లా మళ్ళా లైఫ్ స్టార్ట్ చేసాం, ఇంకా అలాగా. ఇంకా లాస్ట్కు నన్ను నువ్వు వద్దు, అసలు నువ్వు నాకు వద్దు, సెట్ కావు, నువ్వు నేను విడాకులు తీసుకుందాం అని. ఇంకా నాకు ఆ మనసుతో సచ్చిపోయింది. ఇంకా ఇంద్రకు ఇలా సచ్చిపోదామా అనిపించదు. నేను ఇంత పిచ్చోన్ లెక్క ప్రేమించాను, ఇంత మంచోన్ లెక్క ఇంతగా చేశాను, నాకు ఇలాగా జరిగిందా అనుకున్నా. ఇంకా అలాగే ఏం చేశానంటే, ఇంకా ఏడ్చుకుంటే మా ఊరికి వచ్చేసాను. ఇంకా మా పేరెంట్స్ చెప్తే కూడా బాధపడ్డాను, ఇంకా ఏమో వదిలిపెట్టు అని. ఇంకా తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది హైదరాబాద్. హైదరాబాద్కి వెళ్ళి ఏడన్నో డ్యాన్సులు వేసుకుంటే వీళ్ళమ్మడి వాళ్ళమ్మడి తిరుగుకుంటా లోపట్ల అంజ లెక్క తిరుగుతుంది. ఇక్కడ ఎంత లోపల నా లెక్క తిరుగుతుంది అంటే లోపల లెక్క తిరుగుతుంది. ఇప్పుడు తెలియదు ఫ్రెండ్స్, రేపు పొద్దున ముసిల్దాన్ అయినాక 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చాక మంచంలో పడితే అప్పుడు తెలుస్తుంది దానికి బాధ. నేనున్నంతవరకు నేను ఎంత బాధ చూసుకున్నానో నాకు తెలుసు. ఓకేనా, ప్రతిదీ నేను అనకుండా వాళ్ళ పేరెంట్స్ ఇప్పటి వరకు నాకు 1 రూపాయి కూడా సహాయం చేయాలి. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, 1 రూపాయి అంటే 1 రూపాయి నాకు సహాయం చేయాలి. ఎటువంటి కట్నం ఇవ్వలేదు, ఎటువంటి డబ్బులు నాకు ఇవ్వలేదు ఫ్రెండ్స్. నేను రియల్గా చెప్తున్నా 100%. తన ఇంటి నుంచి 1 రూపాయి ఇవ్వలేదు, కానీ తనను నేను లవ్ చేసిన నుంచి స్టార్టింగ్ తనను ప్రతి 1 సంవత్సరం నేను హాస్టల్లో పెట్టినాను. 1 ఇయర్ హాస్టల్లో పెట్టి హాస్టల్ ఫీజు కట్టాను. స్కూటీ కావాలంటే స్కూటీ పిచ్చాను, బట్టలు కావాలంటే బట్టలు, ఏది మొబైల్ కావాలంటే మొబైల్, అన్నీ పిచ్చాను ఫ్రెండ్స్. అయితే కూడా తన విశ్వాసం లేదు. విశ్వాసం లేని దానికి వేస్టే కదా. నువ్వే నేను అనుకున్న ఒకటే మాట, నువ్వు కాకుంటే ఇంకోడు అని అనుకోలేదు నేను ఎప్పుడు. ఆమె అనుకుంటే కదా, ఎవరే నువ్వు కాకుంటే ఇంకోడు రా, నేను ఆడిదాన్ని అనింది నాకు అప్పుడు నా ముందట. అరే నువ్వు కాకుంటే ఇంకోడు, వాడు కాకుండా ఇంకోడు, అలా అనింటే నా మనసు నచ్చలేదు. సరే లంజా పోయే లంజా నేను అనేది దెంకొచ్చేసి. ఓకేనా, మీరు నా స్టోరీ ఇంకా మస్తు ఉంది ఫ్రెండ్స్. ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను, చాలా బాధపడ్డాను. ఒక్కరోజు కాదు, లైఫ్ లాంగ్ ఏడ్చుకుంటా 6 మంత్స్. మా పేరెంట్స్ని అయితే ఎంత నరకం చూపించా అంటే అంత నరకం చూపించాను. ప్రతిరోజు కొట్లాడుతున్నాను మా పేరెంట్స్తో సత్తా ఇచ్చి బ్లేడ్లతో కోట్లోని బ్లేడ్లతో పోసుకొని ఎంత చేసినా విశ్వాసం లేని లంజకు అనమ్మ లంజదని నేను ఎప్పుడన్నా ఇప్పుడనే అంతే కదా. చాలామంది అడుగుతుంటారు, నీ పక్కన నీ భార్య ఎక్కడ పోయింది, నా భార్య చచ్చిపోయిందని చెప్తారు. నేను ఒకటే మాట, చచ్చిపోయింది ఎవరే వీడియోస్లో నమ్మిస్తే నా మనసులో చచ్చిపోయింది రా, చచ్చిపోయినదని నేను చచ్చిపోయింది అనుకుంటాను. నాకెంత ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క మాట అంటాడు ఫ్రెండ్స్, ఒక్కొక్క లంజగుడు ఒక్కొక్క మాట అంటాడు. అంటే మనం నేను పడింటాను కదా, ఒక్కొక్క లంజగుడు ఒక మాట అంటాడు. అలా లంజగొడుకులు చెప్తున్నాను మళ్ళా. ఓకేనా, నా భార్య చచ్చిపోయింది. చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం కాదు, బతికి ఉంది. ఓకేనా, మీరు మన ఛానల్లో చూస్తున్నవారంటే ప్రతి ఒక్కరు నా ఛానల్లో నా లవ్ స్టోరీ గురించి ఇంకా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఆ ఇంటర్వ్యూస్లో అయితే మీకు పూర్తి క్లియర్ చేసి చెప్తాను. ఎందుకంటే నా లవ్ స్టోరీ నుంచి నేనే స్టార్ట్ చేసి ఒక జనాలకు చాలామంది వేరు చేస్తున్నారు, చాలా రోజుల నుంచి వేరు చేస్తున్నారు ఫ్రెండ్స్. నా ఫేస్బుక్ స్టార్ అన్న లవ్ స్టోరీ వినాలా అని చాలామంది ఎదురుస్తున్నారు. వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నానేమో. ఓకేనా, నా మీరు నచ్చినట్టు కొంతమందికి షేర్ చేయండి అబ్బా, తన దగ్గరికి ఈ వీడియో తీసుకుపోండి. నేను ఎంత మంచోని మీకు చాలామందికి తెలుసు, కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేశారబ్బా. ఎందుకంటే ఈ పిల్లోడు మంచోడే, తనే హెచ్చులు చేస్తాయి ఫ్రెండ్స్, హెచ్చులు. ఎంత ఇకారం అంటే అంత ఇకారం. నేను చాలామంది నాకు చెప్పేతోళ్ళు, నన్ను అందరూ కూడా తిట్టేతోళ్ళు నీ ఫైవ్ ఇయర్లో అంటే కూడా నేను ఓడ్చుకొని మనసులో పెట్టుకునేతోడు. ఎందుకులే అని అందరికీ మంచి జరుగుతుంది, మంచి జరుగుతాను కానీ అందరి లైఫ్లో అయితే బాగున్నాయి, కానీ నా లైఫ్లో అయితే ఇలా ఏం చేస్తాను ఒక్కోసారి అనుకుంటుంటుంది, అనిపిస్తుంటుంది. పేరెంట్స్ ముఖ్యమా, వైఫ్ ముఖ్యమా, అంటే పేరెంట్సే లాస్ట్కు ముఖ్యం అనుకుంటారు. ఓకేనా, ప్లీజ్ మీరు దయచేసి ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకోద్దండి, వేస్ట్ అన్న. లవ్ మ్యారేజ్ అంత వేస్ట్ ఏది లేదన్నా. ఓకే, ఇంక ఏడు వరకు చెప్పుకుంటూ పోతే మస్తుగా ఉంటుంది కదా. మీరు నచ్చినట్లయితే మన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి అన్న, లైక్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పటికే నేను చాలా రోజులు అవుతుంది నా వీడియో చేయక. ప్లీజ్ మీరంతా సపోర్ట్ చేస్తే, నా ఫ్యామిలీ చూశారు కదా నా ఫ్యామిలీ వీడియోతోనే. ఓకే, లవ్ యూ దోస్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తాను.